ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దైవ నిర్ణయం రచయిత కె అన్వర్ గారు బొమ్మలు చిత్ర గారు బస్రా నగరంలో మజీద్ అనే యువకుడు ఉండేవాడు వాడు అమిత సోమరి మొండిఘటం మజీద్ తల్లిదండ్రులను తప్ప ఎవ్వరినీ లెక్క చేసేవాడు కాదు మజీద్ తండ్రి ఒక దర్జీ అతని సంపాదనతోనే సంసారం గడిచేది ఒకరోజు మజీద్తో వాడి తండ్రి ఒరే నీ వేషాలు చూస్తే విసిగెత్తుతుందిరా నువ్వు వెళ్ళి హస్సన్ బస్రీ గారు చెప్పే బోధలన్నా విను బాగుపడతావేమో అన్నాడు హస్సన్ బస్రీ అనే మత గురువు బస్రానగరంలోనే ఉండి ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు మజీద్ వెళ్ళేసరికి ఆయన తన శిష్యులకు ఇలా బోధిస్తున్నాడు ప్రతి ప్రాణికి తిండి తీర్థము ప్రసాదించేది భగవంతుడే ఎవరికెంత ఇవ్వాలో ఎలాంటి మేలు చేకూర్చాలో ఆయనకు బాగా తెలుసు ఆయన నిర్ణయాన్ని ఏ శక్తి మార్చలేదు అది తప్పక ముమ్మాటికి జరిగి తీరుతుంది మజీద్ ఈ మాట విని గురువుని సమీపించి హజ్రత్ ఇప్పుడు మీరు చెప్పిన దానికి అర్థమేమిటి కాస్త వివరించి చెప్పండి అని అడిగాడు హస్సన్ చిరునవ్వు నవ్వి నాయనా భగవంతుడు నీ చేత ఏదన్నా తినిపించాలనుకుంటే నువ్వు దాన్ని తిని తీరుతావు అలా జరగకుండా చేయడం ఎవరి తరము కాదు అన్నాడు అలాగా అయితే భగవంతుడు నా చేత ఇవాళ ఏం తినిపిస్తాడో చెప్పండి అని మజీద్ వేళాకోళంగా అడిగాడు హసన్ బ్రీ వాడికేసి యాగాదిగా చూసి నీకు ఇవాళ పాయసం తినాలని రాసిపెట్టి ఉంది నువ్వు ఇవాళ పాయసం తింటావు అన్నాడు రాసిపెట్టి ఉన్నదా సరే తినకపోతే అన్నాడు మజీద్ నీకు అలాంటి సందేహమే వద్దు ఇవాళ నువ్వు నిస్సందేహంగా పాయసం తింటావు అన్నాడు హసన్ బస్రీ నేను తినకూడదనుకుంటే అని మజీద్ మళ్ళీ అడిగాడు తినాలనుకున్నా తింటావు తినకూడదనుకున్నా తింటావు అన్నాడు హసన్ బస్రీ ఖచ్చితంగా చచ్చినా ఇవాళ పాయసం తిన్నో భగవంతుడు నా చేత ఎలా తినిపిస్తాడో నేను చూస్తాను అంటూ మజీద్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి పోతే తన తల్లి పాయసం చేసి తినమనవచ్చు లేదా ఇరుగు పొరుగు వారెవరైనా పాయసం తెచ్చి ఇస్తే తాను తినవలసి రావచ్చు అందుకని మజీద్ అడవికేసి బయలుదేరాడు వాడు ఊరు విడిచి నిప్పులాగా కాలుతున్న ఇసుకలో పది మైళ్ళు నడిచి ఒక చెట్టు నీడ చేరుకుని సేద తీర్చుకోసాగాడు ఇంతలో వాడికి బాటసారులెవరైనా వచ్చి తనను పాయసం తినమని బలవంత పెట్టవచ్చునని భయం పుట్టింది వెంటనే వాడు చెట్టెక్కి ఆకుగుబురుల మధ్య ఎవరికీ కనిపించకుండా కూర్చొని చిన్న కొనుకు తీశాడు ఒక గంట గడిచాక ఒక పెళ్లి పఠాలం బస్రాపోతూ అటుగా వచ్చింది చెట్టు నీడ చూడగానే వాళ్లకు ప్రాణం లేచి వచ్చింది ఆడ మగ పిల్ల జెల్లా అంతా ఆ చెట్టు నీడలో వేశారు ఒంటెలను చెట్టుకు కట్టి మేత వేసి భోజనాల వేళ కావడం చేత ఏదైనా వంటకం చేసుకు తిని మరీ బసరీ నగరం కేసి బయలుదేరం నిర్ణయించుకున్నారు వాళ్ళు అందరూ తలా ఒక వంటకము సూచించారు కానీ అన్నిటికన్నా పాయసం చేయడం తేలిక గనక అదే చేయడానికి నిర్ణయం జరిగింది వెంటనే రాళ్లతో పొయ్యి చేసి దాని కింద మంట పెట్టి పాయసం వండారు త్వరలోనే ఘుమఘుమలాడే పాయసం తయారైంది అందరూ ఆ పాయసం ఆరగించే ప్రయత్నంలో ఉండగా గుర్రాల మీద కొందరు దొంగలు అటుకేసి రావడం కనిపించింది పెళ్లిముఠావారు భయపడి ఎవరికి అందిన సామాను వారు తీసుకొని వంటల మీద పారిపోయారు దొంగలు అక్కడికి చేరేసరికి చెట్టు కింద ఉక్క కూడా లేదు అందరూ పారిపోయారు కానీ పొయ్యి మీద గుమగుమలాడుతూ పాయసం మటుకు ఉంది ఆకలి మీద ఉన్న దొంగలకు పాయసం చూడగానే ప్రాణాలు లేచి వచ్చాయి ఎవరో మన కోసం ఈ పాయసం వదిలి వెళ్లారు దీన్ని తినిపోదాం అన్నాడు ఒక దొంగ ఆగండి ఆ పాయసం ముట్టుకోకండి అని దొంగల నాయకుడు పెద్దగా అరిచాడు అందరూ అతనికేసి ప్రశ్నార్థకంగా చూశారు మీకేమన్నా మతిపోయిందా ఇంత పాయసాన్ని ఎవరన్నా వదిలి వెళ్ళిపోతారా మనని చంపడానికి ఇందులో విషం కలిపి పెట్టారు అన్నాడు దొంగల నాయకుడు దొంగలందరి మనసులోనూ అనుమానం తల ఎత్తింది ఎవరూ పాయసాన్ని ముట్టలేదు మనని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు మనం చచ్చామో లేదో చూడడానికి ఇక్కడే ఒక మనిషిని దాచి ఉంటారు ఆ మనిషి కోసం వెతకండి అన్నాడు దొంగల నాయకుడు తన అనుచరులతో దొంగలు మనిషి కోసం వెతకసాగారు వారిలో ఒకడు చెట్టు మీద ఉన్న మజీద్ను పసిగట్టాడు అడుగో చెట్టు మీద దాక్కున్నాడు అని వాడు అనగానే దొంగలు చెట్టు చుట్టూ చేరి పైకి చూశారు మజీద్కు పై ప్రాణాలు పైనే పోయాయి హజరత్ చెట్టు దిగండి పాయసం తిందురుగాని అని దొంగల నాయకుడు మర్యాదగానే మజీద్ని ఆహ్వానించాడు దిగనని చెప్పడానికి మజీద్ తల అడ్డంగా ఆడించాడు దొంగల అనుమానం బలపడింది ఇందులో విషం కలపబట్టే వాడు దిగిరాకుండా ఉన్నాడు వెంటనే వాణ్ణి చెట్టు కొమ్మల్లోంచి దింపండి అన్నాడు దొంగల నాయకుడు ఒక దొంగ చెట్టెక్కి మజీద్ను భుజాన వేసుకుని దిగివచ్చి కింద పడేశాడు మరొకడు గిన్నెలో ఉన్న పాయసం తెచ్చి తిను అన్నాడు నన్ను బలవంత పెట్టకండి నేను పాయసం తినను అని మజీది ఏడవడం మొదలుపెట్టాడు పాయసంలో విషం కలిపి మమ్మల్ని అందరినీ చంపుదామనుకున్నావురా అని దొంగల నాయకుడు తన అనుచరులకేసి చూసి తల ఎగరవేశాడు వెంటనే దొంగలు మజీద్ కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకున్నారు ఒకడు మజీద్ నోట్లో బలవంతంగా పాయసం పోశాడు ఇంకొకడు ముక్కు మూసేసరికి మజీద్ గుటక వేసి పాయసం మింగాడు దొంగలు అంతటితో మజీద్ను వదలకుండా వాడు తినగలిగినంత పాయసం తినిపించారు వాడు చావకపోవడం చూసి దొంగలు మిగతా పాయసం తిని తమ దారిన వెళ్ళిపోయారు కథ కంచికి మనం ఇంటికి